చదువుల వారం విద్యార్థుల ప్రాణాలు తీస్తుంది ఒత్తిడితో బంగారు భవిష్యత్తు చిత్తవుతుంది తల్లిదండ్రులు వారి ఆశయాలు ఆలోచనలను పిల్లలపై రుద్దుతుండడంతో దేశంలో అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీలు నీట్ జేఈఈ కోచింగ్ సెంటర్లు సూసైడ్ క్యాంపస్లుగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో పరిస్థితి చేదాటకుండా ఆదిలోనే ఒత్తిని జయించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల మనసురిగి నడుచుకోవాలని చెప్తున్నారు యూకేలో ఎంబీబీఎస్లో చేరాలనుకునే విద్యార్థులు ఆ కోర్సులో చేరడానికి ముందే దవాఖానాల్లో రెండు వారాల పాటు పనిచేస్తారు దీనివల్ల ఆ వృత్తి తనకు నప్పుతుందో లేదో తాను ఆ వృత్తికి సరిపోతానో లేదోనని ముందే నిర్ధారించుకుంటాడు తర్వాత తనకు నచ్చితేనే ఆ కోర్సులో చేరతాడు అలాంటి విధానం మన దగ్గర లేదు కేవలం గొర్రెదాటుడు వ్యవహారం చేరితే ఐఐటిలోనే చేరాలి కార్పొరేట్ కొలు కొట్టాలన్న బలమైన కోరిక సుందర్ పిచాయ్ సత్యనాదెల్లా కరగ్పూర్ ఐఐటి మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి సంస్థల నుంచి అత్యున్నత స్థానాలకు ఎదిగారు మనం కూడా ఎదగాలన్న బలీయమైన ఆకాంక్ష ఈ కోరిక నెరవేరుకుంటే ఇక జీవితం వృధా అన్న ఆలోచన ఏటా జాతీయంగా యాభై లక్షల మంది పట్టాలు పుచ్చుకొని డిగ్రీలతో బయటకొస్తున్నారు వీరిలో కేవలం ఇరవై నాలుగు లక్షల మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయి సగం కంటే తక్కువ మందికే ఆర్థిక భరోసా దొరుకుతుంది మిగతా వారంతా జీవన పోరాటంలో ఓడిపోతున్నారు ఇలాంటి పరిస్థితులే విద్యార్థులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి ఇష్టం లేని భరోసా ఇవ్వని చదువులు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చేరాలన్న ఆకాంక్ష ఉద్యోగాలు దొరకని పరిస్థితితో ఒత్తిడికి గురై జీవితాలను బలి తీసుకుంటున్నారు అయితే వాస్తవానికి ఇవే జీవితం కాదని జీవన పోరాటంలో మనం నిలదొక్కునేందుకు నావకు చుక్కానిలా మాత్రమే చదువు ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని జయిస్తే భవిష్యత్ అంతా మయమేనని అంటున్నారు తీపి చేదులను రుచి చూసినట్టే జీవితంలో అన్ని పరిస్థితులను తట్టుకొని నిలబడాలని సూచిస్తున్నారు ఒత్తిల పొత్తిలను ఓడిస్తేనే బంగారు భవితకు బాటలేసుకోగలమని చెప్తున్నారు మనల్ని మనం సంభాలించుకోవడం తల్లిదండ్రుల సహకారాన్ని పొందడం అత్యవసరమని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఏది జరిగినా ఏం చోటు చేసుకున్నా అతిగా ఆలోచించే తత్వమే అనర్థాలకు దారితీస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు మానసిక అపరిపక్వత కారణంగా ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూడడం వల్ల సమస్యలు చాలా పెద్దవిగా భావించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకుని ఎదురీదితేనే సమస్యలన్నీ పట్టాపంచలవుతాయని సూచిస్తున్నారు మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఆత్మవిశ్వాస కలిగిన వారు దృఢమైన అభిప్రాయానికి వస్తారు ఆత్మవిశ్వాసం లోపించిన వారు ప్రతి దానికి ఒత్తిడికి గురవుతారు తీవ్ర ఆలోచనలు పదే పదే అదే విషయాల పట్ల ఆలోచించి మనం స్థాపం చెందుతుంటాం ఈ వ్యవహారమే కఠిన నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడేందుకు పురిగొల్పుతుందని చెప్తున్నారు ఆ సమయంలో ఒత్తిడిని తట్టుకుని నిల్చుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని అంటున్నారు ఈ సమయంలో లెక్చరర్లు తోట విద్యార్థులు తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలని సూచిస్తున్నారు యోగా ధ్యానం క్రీడల్లో మునిగి తేలితే ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడొచ్చని చెప్తున్నారు తల్లిదండ్రులు శృతిమించిన ప్రవర్తన కారణంగానే విద్యార్థులు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలు సర్వేలో తెలింది వారి ప్రవర్తన కారణంగానే పిల్లలు మానసిక క్షోభ గురవుతున్నారు పిల్లల పెంపకంలో జాగ్రత్తలు పాటించకపోవడం పని ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు సైతం తల్లిదండ్రులను కంగారు పెడుతున్నాయి పిల్లలు చెడిపోతున్నారని తప్పుదారి పడుతున్నారన్న ఆందోళన పిల్లలను గాడిన పెట్టాలనే ఆలోచన వారు శృతి ప్రవర్తించేందుకు దారి తీస్తున్నట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు తల్లిదండ్రులు తాము ప్రశాంతంగా ఉండి సానుకూల వైఖరిని పెంపొందించడం సమయస్ఫూర్తి ప్రదర్శించడం పిల్లలు చెప్పింది ఆలకించడం చేస్తే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సూచిస్తున్నారు ఆత్మహత్యలకు పాల్పడడం అనేది జబ్బు కాదని అంతకంటే మానసిక సమస్య అసలు కాదని అంటున్నారు పిల్లల పెంపకం వారి ఎమోషన్స్ను నియంత్రించడంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఈ సమస్యలు నిర్మూలించడం కన్నా అధిగమించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు తెలంగాణలో ఇంటర్ విద్యలో ఆత్మహత్యల నివారణకు సర్కార్ పలు చర్యలు చేపట్టింది ప్రత్యేకించి కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలను సీరియస్గా తీసుకుంది ఒత్తిడిని తగ్గించడం కాలేజీలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా మార్గదర్శకాలను రూపొందించి అమలు చేస్తుంది కాలేజీల్లో ఒత్తిడిని తగ్గించేందుకు రోజుకొక పీరియడ్ కేటాయించారు ఉదయం వేళల్లో యోగా ఆటలు క్రీడలు మెడిటేషన్ తప్పనిసరి చేశారు స్టూడెంట్ కౌన్సిలర్లను నియమించాలని ఆదేశించారు ఇంటర్బోర్డ్ నిపుణులైన సైకాలజిస్టులను అందుబాటులో ఉంచింది వీరికి ఫోన్ చేస్తే ఫ్రీగా కౌన్సిలింగ్ ఇచ్చే వెసులుబాటును కల్పించింది తెలిమాన సేవలను వినియోగించుకునే అవకాశం కల్పించింది టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేస్తే స్వాంతన లభించే ఏర్పాట్లు చేశారు రెసిడెన్షియల్ కాలేజీల్లోని విద్యార్థులకు ఎనిమిది గంటల నిధులను తప్పనిసరి చేశారు